ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీరు యూపీఐ ఐడి ఉంటుంది కదా ఆ యూపీఐ ఐడిని మీరు కాపీ చేసుకుని మీరు డబ్ల్యూఎస్ అకౌంట్కి వెళ్ళి అక్కడ మై ప్రొఫైల్ ఎడిట్లోకి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే యూపీఐ ఐడీని ఆప్షన్ వస్తుంది అక్కడ మీరు ఫోన్పేలో ఏముందో లేదంటే గూగుల్ పేలో ఏముందో ఆ యూపీఐ ఐడి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎందుకంటే మీరు ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశారనుకోండి ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుండి వచ్చిందో కంపెనీ వాళ్ళు తెలుసుకుంటారనమాట దానికి దీనికి టాలీ చేసి మీరు పేమెంట్ చేసిన అమౌంట్ని కన్ఫర్మ్ చేస్తారు ఇప్పుడు మనం ఫోన్పేలో కంపెనీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూ బ్యాంక్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత కింద ప్లస్ బటన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత కొటక్ మహీంద్రా బ్యాంక్ సెర్చ్ చేయండి అక్కడ వస్తుంది అప్పుడు డబ్ల్యూఎస్లో మనకి అకౌంట్ నెంబర్ అక్కడ ఉంటుంది అది లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ చేసుకుని ఇక్కడ అకౌంట్ నెంబర్ని పేస్ట్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిబో గ్లోబల్ ట్రేడర్ ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది కింద నెక్ నేమ్ కిబో కానీ కిబో క్రిప్టో కానీ మీరు ఇచ్చుకోండి మీకు ఇష్టమైనది ఓకే ప్రొసీడర్ టు పే క్లిక్ చేసిన తర్వాత కింద అమౌంట్ ఎంటర్ చేయండి మినిమం ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్ బిలో అవ్వదు ఫైవ్ థౌజండ్ అబవ్ మీరు చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేయండి ఓకే బిలో అయితే ఎవరు చేయకండి ఓకేనా తర్వాత మీకు మా ఏటీఎంలో అమౌంట్ అనేది యాడ్ అవుతుంది ఫైవ్ ప్లస్ సెవెన్ పర్సెంటేజ్ కూడా మీకు యాడ్ అవుతుంది